విపత్కర పరిస్థితుల్లో వైద్యులు అందించిన సేవలు మరవలేనివని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎస్హెచ్ గార్డెన్స్లో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 7వ వార్డు కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందుకు కృషి చేసిన కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి, రాజేష్ దంపతులతో పాటు సహకరించిన కరీంనగర్ సన్షైన్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, సీనియర్ నాయకులు జక్కు రవి, రాజేష్ ప్రసాద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏదైతే వ్యాక్సిన్ మన కరోనా సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత చాలా మందికి అంటే మనం ఊహించే హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఏజ్ 40 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా మంచిగా ఉంటున్నాడు, గంట గంట 2 గంటలు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. నెక్స్ట్ డే చూస్తే ఫాస్ట్ స్టెప్ సరిపోయిందని చెప్పేసి వార్తలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు లోపల. మరి ఏ విధంగా మన అంత తీవ్రమైనటువంటి మరి వ్యాధి ఆ హార్ట్ స్ట్రోక్ ద్వారా మరి ఆ రోజు కరోనా గురించి సెకండ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చిందా, ఆ కరోనాకు సంబంధించిన ఆ విభిన్న ఫిక్స్ వల్ల వచ్చిందా మొత్తానికి తెలియదు. కానీ చాలా మటుకు ధర్మపురి జిల్లాలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ చాలా ప్రాంతంలో తక్కువ ఏజ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ హార్ట్ అటాక్ నుంచి చనిపోవడం జరిగింది. మరి అదేవిధంగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ కూడా బాగా పెరిగిపోతున్నారు. మరి చాలామంది డాక్టర్లు మన హైదరాబాద్లో ఉన్నప్పుడు డాక్టర్ని అడిగాం, ఏదైతే కలుషితపరమైన వాతావరణంలో కానీ ఇప్పుడున్నటువంటి వివరాలు పెట్టే పరంగా కానీ మరి ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాధులు వస్తున్న సందర్భంలో కూడా మనం అప్రమత్తంగా ఉండే విధంగా 6 నెలలకు ఒక్కసారి మనం వైద్యపరంగా మనం పరీక్షలు చేయించుకుంటాం.